హలో నమస్తే, వెల్కమ్ టు ప్రణీత తెలుగు ఛానల్. ఈరోజు బ్లాగ్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడే లంచ్ అయిపోయింది, ఈరోజు బయటకు వెళ్దాం అనుకుంటున్నాం గ్రాసరీస్ తీసుకురావడానికి. ఓకే అండి, షాపింగ్కి వెళ్ళొచ్చాక మళ్ళీ ఒకసారి కలుస్తాం మిమ్మల్ని. ఓకే బాయ్. మేము ఇప్పుడే షాపింగ్కి బయలుదేరామండి. చూసారా వెదర్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఏం బోర్గా ఫీల్ అవ్వకండి. ఓకే అండి, మనం షాప్లోకి వచ్చేసాం. 10 లోపల ఇక్కడ అమెరికాలో కరోనా రావడం వల్ల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఏమీ దొరకట్లేదండి, అన్నీ అయిపోతున్నాయి. ఇదివరకు స్టోర్ ఫుల్గా ఉండేది, ఇప్పుడు అన్నీ ఖాళీలే. ఎక్కడ చూసినా ఖాళీలే, చూడండి ఎన్ని ఖాళీలు ఉన్నాయో. వాటర్ దొరకట్లేదు, టిష్యూలు దొరకట్లేదు, హ్యాండ్ శానిటైజర్లు దొరకట్లేదు, గ్లౌజులు దొరకట్లేదు, మాస్కులు దొరకట్లేదు, ఏమీ దొరకట్లేదండి. ఇక్కడ ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. చిన్న సాత్విక్ వాళ్ళకి ఇక్కడ క్యాప్స్ దొరికాయండి, అవి పెట్టుకొని ఫోటోలు తీయాలంట. చూడండి ఎన్ని ఫోజులు కొడుతున్నారు. నేను ఈరోజు డిన్నర్కి బ్రెడ్ చీజ్ టోస్ట్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు, క్యాప్సికం, క్యారెట్, అలాగే కొత్తిమీర, ఇవి స్వీట్ కార్న్ కొన్ని తీసుకున్నానండి. అవి ఫ్రోజన్వి. ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం పదండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకున్నాను. బటర్ యాడ్ చేసుకొని బటర్ బాగా మెల్ట్ అయ్యాక దానిలో గార్లిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఈ గార్లిక్ ఫ్లేవర్ బాగుంటుందండి టోస్ట్కి. ఈ బటర్లో ఇది ఫ్రై అవ్వాలి, గార్లిక్ పౌడర్ అలానే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఓకే, క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు క్యాప్సికం, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటున్నాను మంచిగా. ఓకే, దీంట్లో ఇప్పుడు కార్న్ యాడ్ చేస్తున్నానండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి దీంట్లో. దీనికి కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం. దీనికి సరిపోను 1/2 టేబుల్ స్పూన్. అది కూడా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సెట్ అయ్యాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి.
ఓకే అండి, ఇది మగ్గుతూ ఉంటుంది, అంతలోకి చీజ్ తురుముకుందాం. ఇది మధురలా చీజ్ అండి, బాగుంటుంది ఇది టేస్ట్. ఇది తురుముకోవాలి. ఓకే, తురమటం అయిపోయిందండి. ఇది కూడా మగ్గిపోయిందండి. దీంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే అయిపోతుందండి. ఇంకా బ్రెడ్కి కొంచెం బటర్ రాసుకొని ఈ కర్రీ కొంచెం దాని మీద పెట్టి చీజ్ పైన వేసుకొని ఇలా టోస్ట్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీ అండ్ సింపుల్గా అయిపోతుంది, మీరు ట్రై చేయండి. ఈ కరోనా వల్ల పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి, ఫుల్గా గోలగోలు చేస్తున్నారు, అసలు పనే అవ్వట్లేదండి, అంత టార్చర్ చేస్తున్నారు. ఇంకా ఇలా అయితే లాభం లేదని వీళ్ళకి క్రాఫ్ట్లన్నా చేపిద్దామని కూర్చోబెట్టాను. ఐస్ పుల్లలతో ఎలా చేస్తారో ఒకసారి చూసేయండి. ఇది చిన్నగా చాలా ఈజీగానే ఉంటుందండి, పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నారు. అవి నాలుగు ఐస్ పుల్లలు తీసుకున్నారండి. దానికి ఎల్లో కలర్ ఫిల్ చేశాక ఇవన్నీ కలిపి గ్లూ పెట్టి అంటిస్తున్నారు. ఒక పుల్లను మాత్రం కట్ చేసుకోవాలి, మధ్యకి కట్ చేసుకొని గ్లూ పెట్టి ఇవన్నీ అంటించాలి. వీళ్ళు ఇంట్లో ఉంటే ఎంత టార్చరో అండి, అసలు చెప్పిన మాట అస్సలు వినట్లేదు. ఎంత గోలగోలు చేస్తున్నారు, అసలు ఎందుకు హాలిడేస్ వచ్చినాయా అన్నట్టుంది. బయటకు కూడా పంపించట్లేదు కదా, ఇంకా గోల ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళకపోయేసరికి వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది ఇంట్లో ఉండి ఉండి ఉండి. ఓకే, అవి వెనక్కి తిప్పి కట్ చేసాం కదండి, ఆ రెండు ముక్కలకు కూడా గ్లూ అంటించి సపోర్ట్ కోసం వెనక అంటించాలి అంతే. వాళ్ళతోనే చేపిస్తే వాళ్ళకే సరదాగా ఉంటుంది కదా అని నేను అసలు ఏం చేయలేదండి, నేను చెప్తా ఉంటే వాళ్ళు కూర్చొని చేస్తూ ఉన్నారు. గ్లూ అంటించడం అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇంతకు మేము ఏం చేస్తున్నామో చెప్పలేదు కదండి, చికెన్ చేస్తున్నాం. దానికి రెక్కలు కావాలి కదా, ఆ రెక్కలు డ్రా చేస్తున్నాను నేను. డ్రా చేస్తే వాళ్ళే దాంట్లో ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నారు. సాత్విక్ ఒక వింగ్ ఫిల్ చేస్తున్నాడు, అలానే చిన్న ఇంకో వింగ్ ఫిల్ చేస్తుంది. ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి, అందుకే అలా అంత ఫాస్ట్గా అయి కనిపిస్తుంది. ఓకే, ఫిల్ చేయటం అయిపోయింది. ఇంకా పెద్దగా ఉంటే వాళ్ళకి కట్ చేయడం కష్టమవుతుందని నేను చిన్నగా కట్ చేసిస్తే వాళ్ళే కట్ చేస్తున్నారు. ఆడుతున్నారు చూడండి, అది ఐస్లా ఉన్నాయంట, స్పెట్స్ లాగా పెట్టుకుంటున్నారు. అలానే ఒకటి సాత్విక్ ఒకటి చిన్ను కట్ చేస్తున్నారు. వీళ్ళకి కట్ చేయడం ఎంత సరదా అండి, పేపర్ సిజర్స్ దొరికితే చాలు, ఇంక ఇదే పని వీళ్ళకి. ఎప్పుడు కట్ చేద్దామా అన్నట్టు చూస్తూ ఉంటారు. సాత్విక్ కట్ చేయడం అయిపోయిందండి, ఇంకా చిన్ను కూడా కట్ చేస్తుంది. సాత్విక్ అయితే దగ్గర ఉండాలండి, ఏమన్నా హ్యాండ్స్ కట్ చేసుకుంటాడేమో. చిన్నకైతే స్కూల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తారు కాబట్టి చిన్న ఓకే, మంచిగానే కట్ చేస్తుంది. ఓకే, కట్ చేయటం అయిపోయింది. ఇంకా ఈ స్టిక్స్కి వింగ్స్ అటు సైడ్ ఇటు సైడ్ గ్లూ పెట్టి అంటించేయటమేనండి. అలానే ఒక చిన్న పేపర్ తీసుకొని దాన్ని ట్రయాంగిల్లా కట్ చేయాలి, అది మౌత్కి కట్ చేసి దానికి రెడ్ కలర్ ఫిల్ చేయాలండి. ఫిల్ చేసి మనకి ఐబాల్స్ విడిగా దొరుకుతాయి కదా మార్కెట్లో, అవి తీసుకొని వాటిని స్టిక్ చేయాలి. ఈ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయిందండి, అంతే, చాలా ఈజీ. Why not?
అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే నేను చెప్పు. ఓకే అండి, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు దానివల్ల ఏ వీడియో తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్.